పథకాలకు వాలంటీర్లే అంబాసిడర్లన్న జగన్ చంద్రబాబు పాలన విషవృక్షమని కామెంట్ తన పాలన కల్పవృక్షమన్న సీఎం సీఎం కావాలంటే ఔరంగజేబ్ అవతారం ఎత్తాలి హరీష్ రావు పై రేవంత్ రెడ్డి కామెంట్లు కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్న సీఎం కుర్చీలు మడత పెడతామన్న చంద్రబాబు రివర్స్ పాలనలో రాష్ట్రం నాశనమైందని కామెంట్ పరిశ్రమలను తరిమివేశారని విమర్శలు కూల్చివేతలతో మొదలైన సర్కార్ కూలిపోతుంది వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్న పవర్ చంద్రబాబును కలిసిన లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరిన పలు ప్రాంతాల నేతలు సైకిల్ ఎక్కిన బాలినేని అనుచరుడు టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ రాజీనామా బీజేపీతో టీడీపీ పొత్తు చర్చలపై చంద్రదేవ్ అసహనం గత ఎన్నికల్లో అరకు ఎంపీగా పోటీ చేసిన చంద్రదేవ్ హరీష్ అధ్యక్షుడైతేనే బీఆర్ఎస్ ఉంటుంది కేటీఆర్ అయితే ఒక్కరు కూడా ఉండరు బీఆర్ఎస్ పేరు మార్చుకోవాలన్న రాజగోపాల్ రెడ్డి రాజ్యసభకు ముగిసిన నామినేషన్ల గడువు కాంగ్రెస్ నుంచి రేణుకా అనిల్ కుమార్ దాఖలు బీఆర్ఎస్ నుంచి ఒద్దిరాజు నామినేషన్ పవన్ కళ్యాణ్ కు జోగయ్య మరో లేఖ ఆరు పార్లమెంట్ 41 అసెంబ్లీ సీట్లను వదులుతున్న నేత అభ్యర్థుల పేర్లు కూడా సూచించిన పెద్ద ఆయన పార్టీ మార్పు ప్రచారాలకు కొండా చెక్ బీజేపీలోనే ఉంటానన్న విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల ప్రజల కోసమే ఉంటానంటూ ప్రకటన కొమరవెల్లిలో రైల్వే స్టేషన్ కు శంకుస్థాపన భూమి పూజ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మల్లన్న భక్తుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్ రేపటితో ముగుస్తున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కులగణన తీర్మానం రేపటికి వాయిదా రేపు ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విశాఖ హెచ్పీసీఎల్లో కాపర్ బండిల్స్ చోరీ కేసు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సహా 9 మంది అరెస్ట్ 77 లక్షల నగదు స్వాధీనం అయోధ్య రాముడి పేరిట నాణేలు విడుదల నాణేలపై రామ్లల్లా అయోధ్య ఆలయ చిహ్నాలు నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా రిలీజ్ తృణమూల్ కాంగ్రెస్ కు షాక్ ఎంపీ పదవికి మిమీ చక్రవర్తి రాజీనామా స్థానిక టీఎంసీ నేతల వేధింపులు తట్టుకోలేక రాజీనామా ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే పథకాన్ని వెంటనే ఆపేయాలన్న సుప్రీం ఎలక్టోరల్ బాండ్లను లంచాలకు వాడుకుంటున్నారు ఇది మోదీ అవినీతి విధానాలకు మరో ఉదాహరణ సుప్రీం తీర్పు తర్వాత కేంద్రంపై మండిపడ్డ రాహుల్ రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు చర్చలు కనీస మద్దతు ధర చట్టంపై లిఖితపూర్వక హామీకి పట్టు రేపు భారత్ బంద్ కు రైతుల పిలుపు శరద్ పవార్ కు మరో షాక్ అజిత్దే అసలైన ఎన్సీపీ అన్న స్పీకర్ నిర్ణయంపై శరద్ పవార్ వర్గం ఆగ్రహం సందేశ్ కొలి హింస వెనుక బీజేపీ హస్తం బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ బంకర్లున్నాయని ఆరోపణ